హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం పల్సర్ RS200 BS6 వర్షన్ రివ్యూ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి ఒక్కటి కవర్ చేద్దాం. దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, దీని ఇంజన్లో పర్ఫార్మెన్స్ ఏమైనా ఇంక్రీస్ చేస్తున్నారా, దీని పవర్ ఇంక్రీస్ చేస్తున్నారా, BS4 కంపేర్ చేసుకుంటే BS6కి ఏం డిఫరెన్స్ ఉంది, ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేసే ముందు బజాజ్ పల్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో పల్సర్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2001 ఇయర్లో. సో అప్పటి నుంచి ప్రతి ఇయర్ ఒక్కొక్క మోడల్గా దాన్ని రిఫైన్ చేసుకుంటూ 2015లో మనకి బజాజ్ పల్సర్ RS200 అనే మోడల్ రిలీజ్ చేశారు. సో దీంతోపాటు ఇంకొన్ని మోడల్స్ కూడా రిలీజ్ చేశారు. అవి ఏంటంటే AS అని, AS200, AS150. సో RS అంటే ఏంటి? RS అంటే రేసింగ్ స్పోర్ట్. అదే AS చూసినట్లయితే అడ్వెంచర్ స్పోర్ట్, అంటే కొంచెం బైక్ హైట్ ఉంటుంది, కొంచెం మనం అడ్వెంచర్స్ అంటే ఆఫ్ రోడింగ్ అలాంటివన్నీ చేయొచ్చు. సో ఈ బైక్ పర్పస్ ఏంటంటే ఓన్లీ రేసింగ్. సో రేసింగ్కి సూపర్ బైక్ అని చెప్పొచ్చు 200cc లో. సో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ బైక్కి ఫ్యాన్ బేసే వేరే లెవెల్లో ఉంటారు అసలు. సో కొన్ని మనం ఇన్స్టాగ్రామ్లో ఎక్కడక్కడ చూడొచ్చు ఎంత మాడిఫై చేసింటారు అసలు ఈ బైక్ని, ఎలా అంటే అలా తోలేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. సో ఒక ఫాస్ట్గా తోలే వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ అయిన బైకు. సో దీంట్లో కొన్ని ప్రోన్స్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి, అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఈ బైక్ ఫ్రంట్ టైర్ చూసినట్లయితే 100/80 17-inch వీల్. తర్వాత చూసినట్టయితే అలాయ్ వీల్ డిజైన్లో ఏం చేంజ్ అయితే లేదు BS4 కంపేర్ చేసుకుంటే. కాకపోతే మనకి కలరింగ్ అని ఆ పెయింట్ జాబ్ అయితే మార్చున్నారు. సో ఈ పెయింట్ జాబ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ముందు చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ అలా వచ్చేటివి. సో ఇప్పుడు ఏంటంటే వైట్ కలర్ ఇచ్చిన వల్ల మనకి చాలా అనేది అట్రాక్షన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ టైర్ చూసినట్లయితే మనకి MRF టైర్స్ ఇస్తారు, డిఫెన్స్ అపాన్ ద షోరూమ్ అండ్ ప్లేసు. సో మెయిన్లీ ఇచ్చేది వచ్చి MRF. తర్వాత ఈ రోడ్ గ్రూప్ చూసినట్టయితే ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడబలేదు, చాలా బాగుంటుంది. కాకపోతే వెట్ సర్ఫేసెస్లో ఇలాంటి బైక్స్ ఏంటంటే కొంచెం స్లిప్ అనేది అవుతూ ఉంటాయి. కాకపోతే ABS ఉంది కాబట్టి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మనం ఫ్రంట్ చూసినట్లయితే మనకి సస్పెన్షన్ వస్తుంది, సస్పెన్షన్ సైడ్లో వచ్చి మనకి రిఫ్లెక్టర్స్ ఇస్తారు. తర్వాత దీని బ్రేక్స్ చూసినట్టయితే బైబ్రేట్ డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ ఇస్తారు. ఫ్రంట్ బ్రేకింగ్ అయితే అసలు ఎక్సలెంట్, ఏం మాట్లాడడానికే లేదు. తర్వాత మనం దీని డిస్క్ ప్లేట్ చూసినట్లయితే, దీన్ని సైజ్ చూసినట్లయితే మనకు వచ్చి 300mm వస్తుంది, అంటే డయామీటర్. ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ బ్రేక్ గురించి మాత్రం మాట్లాడినట్లయితే బైట్ అయితే సూపర్ ఉంటుంది. సో మనకి ABS కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఏమి ఉండదు. ABS ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందంటే మనం ఒక 120-130లో పోయి హార్డ్ బ్రేక్ ఇస్తే, సడన్ బ్రేక్ ఇస్తే ఖచ్చితంగా ఏ బైక్లోనే ఇంటర్ఫియర్ అవుతుంది, అదే ఇంటర్ఫియరెన్స్ ఈ బైక్లో అనేది ఉంటుంది. సో ఫ్రంట్ బ్రేక్ వైజ్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్, ఈ బైక్ బ్యాక్ టైర్ చూసినట్లయితే మనకి 130/70 సెగ్మెంట్ టైర్స్ ఇచ్చారు. 150/70 ఇచ్చినంటే చాలా బాగున్నాయి, ఎందుకంటే KTMలో కానీ ఆ టైర్స్ అన్ని 150 సెగ్మెంట్ వస్తాయి. సో దీని అలాయ్ వీల్ చూసినట్లయితే సేమ్ ఫ్రంట్ లాగే వైట్ కలర్ విత్ రెడ్ స్టిక్కరింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఒక మెయిన్ అట్రాక్షన్ BS6 బైక్స్లో. సో ఈ అలాయ్ వీల్ సైజ్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఫ్రంట్, 17-inch. ఫ్రెండ్స్, ఈ రెండు టైర్స్ వచ్చి మనకు తెలిసిన ట్యూబ్లెస్ టైర్సే. తర్వాత ఇవి రేడియల్ టైర్స్. సో ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఇలాంటి బైక్స్కి, ఎందుకంటే మనం ఎంత కార్నరింగ్ చేసినా మనకి స్టెబిలిటీ కానీ ఆ గ్రిప్ కానీ చాలా బాగుంటుంది. సో రేడియల్ టైర్స్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడు మనకు ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే దీని బ్రేక్స్. సో వెనకాల వచ్చి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్, బ్రేకింగ్ బైట్ అయితే అప్ టు ద మార్క్ లేదని నేను చెప్తాను. సాఫ్ట్గా ఉంటుంది కొంచెం. ఫ్రంట్ బ్రేక్ కంపేర్ చేసుకుంటే అంత సూపర్గా ఉండదు. తర్వాత వెనకాల డిస్క్ డయామీటర్ చూసినట్లయితే 230mm. ఇది ఎందుకు అంత బాగుండదు ఇటు బైక్స్లో బ్యాక్ బ్రేక్స్ అంటే, ఎందుకంటే వెనకాల వెయిట్ ఎక్కువ ఉండదు. సో అందువల్ల మనకి ఖచ్చితంగా సడన్ బ్రేక్ వేసినప్పుడు వెనకాల టైర్ అనేది కొంచెం స్కిడ్ అవ్వడం కానీ కొంచెం సైడ్కి బైక్ ఇలా పోవడం కానీ ఉంటుంది. తర్వాత ఈ బైక్లో BS6లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అలాంటివి ఏం కొత్త ఫీచర్స్ ఏమీ లేదు. సో చాలా సంవత్సరాల నుంచి పల్సర్ RS200 ఎలా ఉండిందో అలానే ఉంది, జస్ట్ మైనర్ చేంజెస్ అంతే. ఈ BS6 మోడల్లో చూసినట్లయితే కొంచెం పెయింట్ జాబ్ చేంజ్ చేస్తున్నారు, తర్వాత ఇంజిన్ కొంచెం రిఫైన్మెంట్ ఉంది. ఫ్రెండ్స్, బైక్ ఫ్రంట్ లుక్ అయితే ఎలా ఉంటుంది? సో ఇది చూసినట్టయితే కంప్లీట్లీ ఫైబర్ బాడీ ఫ్రంట్లో. సో కొంచెం ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది. తర్వాత ఏంటంటే మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువ, అంటే ఈ ప్లాస్టిక్ పార్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, కాకపోతే మనం సేఫ్గా డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ లుక్ చూసినట్లయితే ఈ షార్ప్ ఎడ్జెస్ కానీ కట్స్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. తర్వాత ఫ్రంట్ హెడ్లైట్ చూసినట్లయితే ఈ డ్యువల్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి కదా, ఇదే మెయిన్ అట్రాక్షన్, డెవిల్స్ ఐస్ అంటారు. సో ఇది బ్యూటిఫుల్ ఫీచర్ ఈ బైక్ అసలు. ఫ్రెండ్స్, ఈ ఫ్రంట్ ఆ హెడ్లైట్ కానీ మనం ఒకవేళ మాడిఫై చేసే ఉద్దేశం ఉంటే దీని ఒకలాగా మనం డ్రాగన్ ఐస్ లాగా చేయొచ్చు, చాలా బాగుంటుంది, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ లాగా. సో ఇది ఒక చాలా బ్యూటిఫుల్ ప్లస్ పాయింట్ ఈ బైక్కి, ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్ ఈ ఫ్రంట్ లుక్కే. తర్వాత ఏంటంటే ఈ హెడ్లైట్ రేంజ్. సో నైట్ కూడా మనకి ఏంటంటే చాలా బాగుంటుంది. సో ఒక ప్రొజెక్టర్ ల్యాంప్ వచ్చి లో బీమ్, ఇంకోటి వచ్చి హై బీమ్.
సో ఫ్రెండ్స్ ఇది BS6 కాబట్టి BS4 నుంచి మనకు తెలిసింది కాబట్టి ఆల్వేస్ ఆన్ ఉంటాయి. కీ ఆన్ చేయగానే ఒక హెడ్లైట్ అనేది వెలుగుతుంది, ఇంకోటి వచ్చి మనం హై బీమ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే వెలుగుతుంది. తర్వాత ఫ్రెండ్స్ ఈ బైక్ ఫ్రంట్ మనం చూసినట్లయితే అన్ని వీళ్ళ ఇండికేటర్స్ కానీ డిఆర్ఎల్స్ కానీ అన్నీ ఏంటంటే మనకి ఎల్ఈడి వస్తాయి. తర్వాత ఏంటంటే ఫ్రెండ్ మడ్ గార్డ్ వచ్చి ప్లాస్టిక్. సో ఏంటంటే బేసిక్లీ ఇలాంటి స్పోర్ట్స్ బైక్లు ఏంటంటే వెయిట్ తగ్గడం కోసం కొంచెం అన్ని ప్లాస్టిక్లోనే ఇస్తారు, అంటే ఫైబర్లో ఇస్తారు. ఫ్రెండ్స్ ఈ బైక్లో చూసినట్లయితే మనకి నార్మల్ టెలిస్కోపిక్ ఫోక్స్ విత్ యాంటీ ఫ్రిక్షన్ బుషెస్. సో ఈ యాంటీ ఫ్రిక్షన్ బుషెస్ ఏంటంటే మామూలుగా బండి కొంచెం సస్పెన్షన్ స్టిఫ్గా ఉంటాయి కదా, ఈ యాంటీ ఫ్రిక్షన్ బుషెస్ ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది, అంటే మనం బైక్ గుంటలో పడ్డ ఫ్రంట్ వచ్చి కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్ బ్యాక్ సస్పెన్షన్ చూసినట్లయితే నైట్రాక్స్ మోనోషాక్ వస్తుంది విత్ వన్ క్యానిస్టర్. క్యానిస్టర్ అంటే ఆయిల్ రిజర్వాయర్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి రేసింగ్ బైక్స్కి హార్డ్గా ఉంటేనే బెటర్, ఎందుకంటే మనం కార్నరింగ్ చేసేటప్పుడు అలాగే సాఫ్ట్గా ఉంటే ఏంటంటే మనకి గ్రిప్ అనేది మిస్ అవుతుంది. సో సస్పెన్షన్ అనేది వెనకాలది వచ్చి చాలా హార్డ్గానే ఉంటుంది, కాకపోతే ఇది ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే అడ్జస్ట్మెంట్స్ వల్ల మనకి హైట్ అనేది కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు, కొంచెం తక్కువ చేసుకోవచ్చు, కానీ స్మూత్ అయితే అవ్వదు, హార్డ్గానే ఉంటుంది సస్పెన్షన్స్ అనేది. ఫ్రెండ్స్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చినట్లయితే 157 mm. సో ఇది చాలా తక్కువే చెప్పాలంటే, ఎందుకంటే చాలా దగ్గరలో ఏంటంటే ఇద్దరు కూర్చున్నప్పుడు బైక్ మీద లోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హంప్స్లో అయితే కింద తగులుతూనే ఉంటుంది, ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఖచ్చితంగా కింద తగులుతుంది. సో అది మాత్రం ఇది ఒక కామన్ ప్రాబ్లం దీంట్లో కానీ NS200లో కానీ. దీని వీల్ బేస్ చూసినట్లయితే 1345 mm. ఫ్రెండ్స్ ఈ బైక్ ఒక వెయిట్ చూసినట్లయితే మనకి 166 kg వస్తుంది BS6ది, అదే BS4 కంపేర్ చేసుకుంటే 2 kg తక్కువ అనమాట. BS4 బైక్ 164 kg ఉండేది. సో 2 kg ఎందుకు పెరిగిందంటే మనకి BS6 అన్నాక కొన్ని కొన్ని అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, ఈ క్యాటలెటిక్ ఫిల్టర్ కానీ, సో అందువల్ల 2 kg అనేది ఇంక్రీస్ అయింది. తర్వాత ఫ్రెండ్స్ సేఫ్టీ వైజ్ చూసినట్లయితే దీనిలో డ్యువల్ ఛానల్ ABS వస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే దీని ఇంజన్, సో ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్. సో దీని సౌండ్ కానీ దీని యూనిక్ ఉంటుంది అన్ని. సో ఇది చూసినట్లయితే మామూలుగా మనకు తెలిసిందే PS4లోంచి కూడా ఇది ఫ్యూల్ ఇంజెక్టెడ్ బైకే. సో ఇది ట్రిపుల్ స్పార్క్ 4-valve 200cc ఇంజన్ ఇది. సో మామూలుగా మన పల్సర్లు అన్నింటిలో ఉన్నాయి కదా, DTSI FI ఇంజన్ ఇది. ఫ్రెండ్స్ ఇది ఎయిర్ కూల్డ్ కాదు, లిక్విడ్ కూల్డ్. సో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే మనం తోలేటప్పుడు అది ఎప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో తెలియదు, ఫ్యాన్ ఆన్ అవుతూ ఉంటుంది, ఇది అన్ని బైక్స్లో కామనే. సో ఆ ఫ్యాన్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫ్రెండ్స్ దీన్ని పవర్ చూసినట్టయితే 24.5 PS అట్ 9750 RPM, మ్యాక్స్ టార్క్ చూసినట్టయితే 18.7 Nm. సో BS4 కంపేర్ చేసుకుంటే 0.1 Nm ఎక్కువైంది. సో అదేమి మనకి డిఫరెన్స్ అనేది ఉండదు, ఎందుకంటే దీనిలో వెయిట్ కూడా చూసినట్టయితే 2 kg ఇంక్రీస్ అయింది కదా. ఫ్రెండ్స్ ఈ బైక్లో ఏంటంటే మనకి కిక్ రాడ్ అనేది రాదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్. తర్వాత ఫ్రెండ్స్ దీని క్లచ్ వచ్చి వెట్ మల్టీప్లేట్ క్లచ్. ఫ్రెండ్స్ క్లచ్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ అని చెప్పలేము, కొంచెం హార్డ్గానే ఉంటుంది, అంటే యావరేజ్గా ఉంటుంది, మరి అంత సాఫ్ట్ కాదు మరి అంత హార్డ్ కాదు. గియర్ బాక్స్ చూసినట్లయితే మనకి 6-speed గియర్ బాక్స్ వస్తుంది, 1 front 5 back. ఫ్రెండ్స్ దీని కంప్రెషన్ రేషియో వచ్చి 111.2:1 వస్తుంది. సో దీని హీటింగ్ అనేది పర్లేదు, అంత మరీ ఓమని హీట్ ఎక్కిపోదు. మనకి ఏంటంటే హీట్ అయినా కూడా మన కాలు అనేది తగ్గలదు. ఎక్కడ మనకి హీట్ తెలుస్తుంది అంటే మన ఫుట్ రెస్ట్ దగ్గర. తర్వాత ఫ్రెండ్స్ మనం బైక్ సైడ్స్లో చూసినట్లయితే ఇలాగ మనకి మెష్ లాగా తర్వాత కార్బన్ ఫైబర్ ఫినిష్లో వస్తుంది. సో ఇవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి, చాలా బాగుంటుంది ఇవన్నీ చూడడానికి. తర్వాత ఫ్రెండ్స్ ప్రతి ఒక్క BS6 బైక్ లాగా దీనిలో ఓటో సెన్సర్ కానీ క్యాటలెటిక్ కనెక్టర్ అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్ తర్వాత మనం ఇప్పుడు ఈ లెజెండరీ బ్యాక్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇదేంటంటే ఇది ఒక టైల్ లైట్ వచ్చి అన్ని బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఫుల్ కంప్లీట్ యూనిక్గా ఉంటుంది. సో ఇది ఫుల్లీ LED, ఒకలాగా చూసినట్లయితే జ్యువెలరీ లాగా ఉంటుంది. సో ఇది ఒక చాలా యూనిక్గా ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచైనా మనం వెనకాల ఒక బైక్ ఈ టైల్లైట్ చూస్తే అది RS200 కనిపెట్టేయచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ వైజర్ గురించి చూసినట్లయితే, సో ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది క్వాలిటీ. తర్వాత మనం టక్ చేసుకొని దీనిలో చూస్తే మనకి చాలా క్లియర్గా ఉంటుంది విషయం కూడా. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో విండ్ బ్లాస్ట్ ఉంటుంది. సో ఒక్కసారి మనం హెల్మెట్ లేకుండా బైక్ తోలితేనే మనకు అర్థమైపోతుంది, చాలా అంటే చాలా విండ్ బ్లాస్ట్ ఉంటుంది. హెల్మెట్ వేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకు అంత తెలియదు. ఫ్రెండ్స్ ఈ బైక్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసినట్టయితే ఏం చేంజ్ లేదు. సో మనం ఏ మోడల్ చూసినా, NS200 చూసినా, AS200 చూసినా, AS150 చూసినా, అంతా సేమ్ ఇదే డిజిటల్ కన్సోల్ వస్తుంది, డిజిటల్ ప్లస్ అనలాగ్. సో మనకి RPM మీటర్ ఇలా రైట్ సైడ్లో వచ్చి మనకి స్పీడ్, టైము, తర్వాత మనం ట్రిప్ ఏ ట్రిప్ బి ఉంటుంది. కాకపోతే దీనిలో గియర్ ఇండికేటర్ కానీ అలాంటి ఏం సెన్సర్స్ లేవు, సైడ్ సైడ్ సెన్సర్ అయితే ఉంది. అదే మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఇండికేటర్ లైట్ ఉంటుంది, తర్వాత న్యూట్రల్ లైట్, తర్వాత లో బ్యాటరీ ఇండికేటర్, తర్వాత ఇంజిన్ చెక్ లైట్, తర్వాత లో ఆయిల్ ఇండికేటర్. సో ఈ ఫీచర్ సింపుల్గా ఉంటుంది. తర్వాత మనకి ఏంటంటే RPM లిమిటర్ లైట్ అయితే వస్తుంది దీంట్లో.
ఫ్రెండ్స్, దీని పెట్రోల్ ట్యాంక్ చూసినట్లయితే మనకి పైన వచ్చి ఫైబర్ కేసింగ్తో వస్తుంది. సో దీని క్వాలిటీ అయితే ఏం సూపర్ అని చెప్పలేము, ఏంటంటే కొంచెం వీక్గానే ఉంటుంది. తర్వాత ఫినిషింగ్ ఏంటంటే అంత పర్ఫెక్ట్గా ఉండదు ఈ బైక్లో. అంటే మనం ఈ సైడ్ ఫేరింగ్స్ కానీ ఫిట్టింగ్స్ దగ్గర చూసినట్లయితే కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్లయితే మనకి 13 లీటర్స్ వస్తుంది. సో ఈ బైక్ యావరేజ్ మైలేజ్ ఒక 32 నుంచి 35 లోపల వేసుకున్నా కూడా మనకి ఒక ఫుల్ ట్యాంక్ చేపిస్తే మనకి ఆల్మోస్ట్ ఒక 440 కిలోమీటర్స్ దాకా వస్తుంది. ఫ్రెండ్స్, ఏంటంటే మనం తోలేదు బట్టి డిపెండ్ ఉంటుంది. ఎక్కువ ఫాస్ట్గా తోలితే మనకి ఒక 29-30 కూడా ఇస్తుంది. కాకపోతే మనం స్లోగా ఒక ఎకనామీలో తోలితే ఖచ్చితంగా మనకి 34-35 అనేది ఇస్తుంది మైలేజ్. ఫ్రెండ్స్, బైక్ ఒక బ్యాక్ లుక్ చూసినట్టయితే ఇలా ఉంటుంది. వెనకాల సీట్ చూసినట్టయితే స్టెప్ అప్ సీట్, అంటే ఒక స్టెప్ హైగా ఉంటుంది ముందు సీట్ కంపేర్ చేసుకుంటే. సో వెనకాల సీట్ కింద చూసినట్లయితే మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది, అంటే ఒకలాగా గ్రేబ్రియల్ లాగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే దీని బ్యాక్ సీట్ వచ్చి కొంచెం హార్డ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే పెద్ద కంఫర్ట్ అనేది ఉండదు ఈ రెండు సీట్లు, రెండు ఏంటంటే హార్డ్గానే ఉంటాయి. సో మనకి లాంగ్ రైడ్స్ కానీ అటు పనిలు అస్సలు పనికిరావు, ఎందుకంటే చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. మీరు కావాలంటే చూడండి, వితిన్ ఒక 25 కిలోమీటర్స్కి మనకు బ్యాక్ పెయిన్ అనేది వచ్చేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ తోలితే ఖచ్చితంగా రిస్ట్ పెయిన్ వస్తుంది. కాకపోతే ఇది ఏంటంటే కొత్తగా అలవాటు పడే వాళ్ళకి ఇది అటు ఉంటుంది. కంట్రోల్ పోయినాక మనకు అలవాటు పడిపోతుంది, బాడీ అనేది బైక్కి సెట్ అయిపోతుంది. కాకపోతే బిగినర్స్కి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. వెనకాల వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కంఫర్ట్ ఉండదు, ఈ సీటే అలా ఉంటుంది. తర్వాత పొజిషన్ కూడా ఏంటంటే మరీ అగ్రెసివ్ కాదు, కొంచెం అగ్రెసివ్ వల్ల మనకి విస్ప్రే అనేది ఖచ్చితంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ మన ఎగ్జాస్ట్ చూసినట్టయితే సేమ్ BS4 లాగే, ఏం డిఫరెన్స్ అయితే లేదు. కాకపోతే ఇంజన్లో ఏంటంటే కొంచెం రిఫైన్మెంట్ ఉన్న వల్ల కొంచెం సౌండ్ ఏంటంటే కొంచెం బేస్ కొంచెం లైట్గా తగ్గింది. తర్వాత వైబ్రేషన్స్ కూడా ఏంటంటే BS4 కంపేర్ చేసుకుంటే చాలా వరకు తగ్గింది. BS4లో ఏంటంటే మనం 4000 RPM తర్వాత హార్డ్ వైబ్రేషన్స్ ట్యాంక్ దగ్గర మనకి తగులుతూ ఉంటాయి. సో దీంట్లో అయితే ఆ వైబ్రేషన్స్ అనేది కొంచెం తగ్గించినారు. కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే మనం హై రెవ్ చేసినప్పుడు హ్యాండిల్ బార్ మీద కానీ కొంచెం ట్యాంక్ మీద కానీ వైబ్రేషన్స్ ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ బైక్ పవర్ కానీ పికప్ కానీ చూసినట్లయితే చాలా వరకు తగ్గించేశారు BS3కి BS4 కంపేర్ చేసుకుంటే. సో బెస్ట్ పికప్, బెస్ట్ రా పవర్ దొరికిన బైక్స్ అంటే BS3లో. సో BS4కి ఏంటంటే కొంచెం తగ్గించారు, ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇంకా తగ్గించారు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మనం ఫస్ట్ గేర్ వేసి కొంచెం పుల్ చేసిన కొంచెం లీనియర్గా పుల్ చేస్తుంది. తర్వాత మిడ్ రేంజ్ అంటే ఒక 3000-4000 RPM దాటినాక ఏంటంటే ఒక పుల్ ఉంటుంది అనమాట, అంటే ఆ పుల్ మనం ఫీల్ అవ్వచ్చు. తర్వాత మనం హై రేంజ్ అంటే హై రెవ్లో పోయినప్పుడు ఒక 8000-9000 RPM ఆ రెవ్లో పోయినప్పుడు ఇంకా ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది, అంటే ఒకలాగా స్మూత్గా అలా లాగేస్తుంది. కాకపోతే మనకు ఫస్ట్లో ఇనిషియల్ పికప్ ఉంటుంది కదా, అంటే మనం రేస్ చేయగానే ఒకలాగా పుల్ ఉంటుంది కదా, అది కొంచెం లీనియర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్టయితే మనకి 1.8 లాక్ నుంచి 1.94 లాక్ ఒక లోపల ఉంటుంది. మనం ఉండే స్టేట్ బట్టి అది వేరీ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. ఫ్రెండ్స్, మనకు ఐడిల్లో ఇలా ఉంటుంది సౌండ్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ బైక్ కొనొచ్చా కొనకూడదా అని అడిగినట్లయితే, సో ఇది కంప్లీట్లీ వాల్యూ ఫర్ ద మనీయే. కాకపోతే ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రతి స్పోర్ట్స్ బైక్ అంటే ఈ 200 సీసీలో కానీ 300 సీసీలో కానీ ఈ స్పోర్ట్స్ బైక్ మెయింటెనెన్స్ అనేది ఎక్కువగానే ఉంటాయి. తర్వాత స్పేర్ పార్ట్స్ దీంట్లో వచ్చి చాలా కాస్ట్లీ, అదొకటి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం అవన్నీ వదిలేసుకుంటే బైక్ పర్ఫార్మెన్స్ కానీ బైక్ వేరే లెవెల్లో ఉంటుంది అసలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా ఇంకేమైనా బైక్ క్వశ్చన్స్ ఉంటే లేకపోతే ఇంకేమైనా బైక్ది రివ్యూ కావాలంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.